మహిళలంటే తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవం అది గుర్తుపెట్టుకోమని ఈ సైకో జగనికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా కరెంట్ పోయిందా కరెంట్ తీసేసాడా అదిగో వచ్చింది ఎక్కడా డైలాగ్ వేస్తానో భయం వేసినట్టుంది ఎక్కడా పేరున ఎర్ర బుక్ లో రాసుకుంటానో భయం వేసినట్టుంది ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి బల్లపైన బులుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్లపైన ఉన్న బటన్ నొక్కుతాడు అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉచ్చని పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ ఒంటనం ధర డబుల్ సెంచరీ ఏకంగా గ్యాస్ ధర కూడా 1350 రూపాయలు చివరికి ఆ క్వార్టర్ బాటిల్ కూడా వదలబెట్టలా ఈ సైకో జగన్ బ్రాండ్లు ఉన్నాయి కదా బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఆ బాటిల్స్ పైన కూడా బాదుడే బాదుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం తీసుకొస్తాడు అరే క్వార్టర్ బాటిల్ కింద పెట్టయా వాలంటీర్ వాసు గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ అని ఊదమని ఊదదండి వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా ఊదదండి పరు పాట్న ఊదుతే గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ చెప్పా కదా అన్న క్యాంటీన్ కట్ పండగలు ఇచ్చే కానుక కట్ పెళ్లి కానుక కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ చంద్రన్న బీమా కట్ స్కూల్ ఫ్రీ రీఎంబర్స్మెంట్ కట్ 6 లక్షల వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కట్ రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్ భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళల్ని నమ్మించి మోసం చేశాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు చేసాడా చేయలేదు ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి అమ్మఒడి స్థానాన్ని ఇచ్చాడా 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ స్థానాన్ని ఇచ్చాడా లేదు ఈ రోజుతో నేను 60 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశాను 166 రోజుల్లో దాదాపు 2200 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర పూర్తి చేస్తాం జరిగింది ప్రత్యేకంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా మీ కన్నీరు తుడిచే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అందుకే మన మహానాడులు భవిష్యత్తుకే గ్యారెంటీ అనే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తాం జరిగింది దాంట్లో మహాశక్తి అన్న పేరుతో మహిళలకు ప్రత్యేకంగా 4 హామీలు ఇస్తాం జరిగింది మొదటి హామీ ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి ఎంత 18000 రూపాయలు 5 సంవత్సరాల ఎంత 90000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ప్రతి సంవత్సరం 15000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు అంటే ఒకరుంటే 15000 ఇద్దరుంటే 30000 ముగ్గురుంటే 45000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మూడోది దీపం పథకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ బండ ధర 650 రూపాయలు అలాంటిది ఇప్పుడు ఏకంగా 1300 రూపాయలకు పెరిగింది అందుకే తెలుగింటి ఆడపడుచులకి భారం తగ్గించడానికి
ప్రతి సంవత్సరం ఉచితంగా 3 ఎన్ని ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు నాలుగోది ఈ సైకో జగన్ ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారు ఇంకా జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలన్న ఆలోచనతో పరిపాలిస్తున్నాడు ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాన్నాడు చేయలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడు ఇవ్వలేదు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాన్నాడు అది కూడా చేయలేదు ప్రతి సంవత్సరం 6,500 కాన్స్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట దప్పాడు మడిమ తిప్పాడు ఈ సైకో జగన్ అందుకే నిరుద్యోగ యువతీయువకులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు పెండింగ్ పోస్టులను ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం డిఎస్సి కూడా ఏసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని నిరుద్యోగులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మూసేసిన స్టడీ సర్కిల్ ఎత్తేసిన స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ పీజీ ఫీ రీయింబర్స్మెంట్ విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదు ఒకవేళ ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తే చాలా బాధేస్తుంది రైతుల లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది కల్తీ ఇతనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుమందుల వల్ల రైతాంగం పెద్దెత్తున నష్టపోతుంది భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానం కౌలు రైతుల ఆత్మహత్యలు 2వ స్థానం ఇప్పుడు ఏకంగా పుండుపై కారం జల్లినట్టు రైతుల మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ సైకో జగన్ అందుకే రైతాంగానికి మీ లోకేష్ పిలిపిస్తున్నాడు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అధికారులు వచ్చి ఒకవేళ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తే ఆ మీటర్లు పగలగొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అంతేకాదు రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని కూడా ఆదుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఏకంగా 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అందుకే బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మీ లోకేష్ తీసుకొస్తాడు ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీలకు నేను హామీ ఇస్తున్నా నిన్న కాక మొన్న 15 సంవత్సరాల కుర్రోడిని వైకాపా నాయకులు కాలు చేతులు కట్టేసి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఆ 15 సంవత్సరాల కుర్రోడు పేరు అమర్నాథ్ గౌడ్ పాప అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో తెలుసా వాళ్ళ అక్కని వేధిస్తున్న వైకాపా నాయకుల్ని నిలదీస్తాం ఆ అమర్నాథ్ గౌడ్ కి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అన్నగాని సత్యప్రసాద్ పోరాడిన తర్వాతనే ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఏకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం వెళ్లి ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ చెల్లమ్మని ఈరోజు మా తల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిస్తాం జరిగింది